Satamanambhavati Jataja Purusha Jagendraja Ajushevendraja Ratishati Om Namo Venkateswara Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా చిన్నారి గోపిక అన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ తల్లి గాయత్రి, తండ్రి పవన్, తాతయ్యలు, నానమ్మ కుటుంబ సభ్యులు ఏలూరు నుంచి వ్రాస్తున్నారు. మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిట్టి మనవరాలు ప్రీతి ఆరాధ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ విజయవాడ నుంచి అమ్మమ్మ కుమారి తాతయ్య శివారెడ్డి మామయ్యలు కోరుతున్నారు. మా ముద్దలగుమ్మ సాన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ తండ్రి కౌశిక్, తల్లి శ్రీజ, అన్నయ్య విహాన్ కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అర్జున్ కార్తీక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ కెనడా నుంచి నాన్న సాయి ప్రకాష్, అమ్మ అనూష, అన్నయ్య ఆదిత్య కార్తి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా గారాల మేనల్లుడు బాలాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కులవాణి ఆశీస్సులను అందించమంటూ మామయ్యలు సతీష్, శ్రీను, అత్తయ్యలు కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హుబ్లీలో ఉన్న మా చిన్ని కృష్ణుడు లీలా కృష్ణ శ్రీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ హరిప్రియ, నాన్న శ్రీనివాస ప్రసాద్, అన్నయ్య మోహనరామ కార్తీక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య లోహిత్ శ్రీ సత్య సాయికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ లక్ష్మీ సృజన, నాన్న శ్రీరామకృష్ణమూర్తి, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దివ్యాశీసులను మా లిఖితికి అందించగలరు అంటూ నాన్న రామ్మోహన్, అమ్మ షర్మిల, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా మనవడు శ్రేష్ఠాన్వితికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ పద్మావతి, తాతయ్య చంద్రశేఖర్, అక్కయ్య ధృతిజశ్రీ కుటుంబ సభ్యులు గోరంట్ల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చార్వితికి పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందజేయమంటూ అమ్మ స్వాతి, నాన్న శివ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి ధాత్రి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను
గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ అమృత బిందు రెడ్డి, నాన్న హరికుమార్ రెడ్డి, తాతయ్య సుబ్బారెడ్డి, నానమ్మ లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసోభ సజ్జామిత్రం దేవన్మిత్ర దేయన్నోస్తు అనురాధాన్ రవిష వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. మా గరాల సువనుష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. సికింద్రాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు మహాలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నానమ్మ పద్మ, తాతయ్య కృష్ణమూర్తి, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాపాయి వెంకట సాయి జానకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ విజయదుర్గ, నాన్న ప్రసన్న కుమార్, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి కోరుతున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిట్టి మనవరాలు విష్ణుప్రియ వైష్ణవిలకి అందించండి అంటూ తాతయ్య, బామ్మ తల్లిదండ్రులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి హంసినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మనాభుని దీవెనలను అందజేయమంటూ తండ్రి నాగరాజ కుమార్, తల్లి మాధురి, చెల్లాయి త్రినయుని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. ఈ ఫోటోలోని మా రేవతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ భర్త తిలక్ కుమార్, అన్నయ్యలు, అమ్మ, కుటుంబ సభ్యులు వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా బంగారు మనవరాలు బ్రాహ్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందజేయమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ విజయలక్ష్మి, నాన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు తాడిపత్రి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను మా తమ్ముడు ఆశ్రిత్ నందన్కి అందించండి అంటూ అక్కయ్య, మాన్విత్రీ, తల్లిదండ్రులు లక్ష్మీ ప్రసన్న, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట సాయి దీపక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ నాన్న వెంకట సత్యకిషోర్, అమ్మ దేవి, అక్కయ్య వెంకట సాయి భవ్య కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లాయి మంగేష్ కుమారికి అందించండి అంటూ అన్నయ్య, సాధనంద్, అక్కయ్య జమున, సుమన కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా బుజ్జాయి హితశునికి పుట్టినరోజు శుభాకాంక్షలను, నారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ దివ్యవాణి, నాన్న గోపాలకృష్ణ, మామయ్య, అత్తయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. బెంగళూరులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మి శ్రీరశ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పక్షి వాహనుని దీవెనలను అందజేయమంటూ అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా అబ్బాయి సాయిసూర్య సాకేతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందించమంటూ నాన్న గోవర్ధన్, అమ్మ సువర్ణ, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మా తమ్ముడు తరుణ్ కి అందించండి అంటూ అన్నయ్య ఆకాష్, అమ్మ రాణి, నాన్న సురేష్ కాశీబుగ్గ నుంచి కోరుతున్నారు. మా చిరంజీవి విష్ణువర్ధన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని దీవెనలను అందించమంటూ పెరుమాళ్ళపల్లి నుంచి అమ్మ సునీత, నాన్న రఘు, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అక్కయ్య అమూల్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ చెల్లై అపూర్వ, తల్లి సుధారాణి, తండ్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రాయ్పూర్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీసులను ఈ ఫోటోలోని మా నాన్నగారికి అందించండి అంటూ కుమార్తె శైలమ్మ, భార్య శకుంతల, అల్లుడు, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న వేణుగోపాలరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ కుమారులు గణదీప్ చౌదరి, భవిత్ సాయి, భార్య లక్ష్మీ కుమారి కుటుంబ సభ్యులు భాగ్యనగర్ కాలనీ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి శ్రీ స్నేహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న కిషోర్ కుమార్, అమ్మ సుబ్బలక్ష్మి, పెదనాన్న, పెద్దమ్మ కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు శ్రీవత్సవరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ శిల్పారెడ్డి, నాన్న మురుగేష్ రెడ్డి, నానమ్మ యశోదమ్మ, బాబాయ్ వంశీరెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండలవాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అద్వైత్ విహార్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ సరళ, నాన్న కరుణాకర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు సిద్దిపేట నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీసులను మా ముద్దులి మనవడు శ్రీకృష్ణ అద్విక్కి అందించండి అంటూ తాతయ్య శ్రీరామచంద్రమూర్తి, బామ్మ యోగలక్ష్మి, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లై కీర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అక్కయ్య రాజేశ్వరి, అన్నయ్య విశ్వనాథ్, అమ్మా నాన్న స్నేహితులు తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం తాడేపల్లిగూడెం నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట శ్రావణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య సత్యనారాయణ, అమ్మమ్మ గంగారత్నం, భర్త జయకృష్ణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిన్నారి అక్షరకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ నాన్న భాస్కరరావు, అమ్మ స్వాతి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిష వర్ధయంత మా బాబు లిశాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అపర్ణ, నాన్న సుధాకర్ కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు ఆదిత్యవర్ధన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ జైపూర్ నుండి నానమ్మ లీల, తాతయ్య రంగారావు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా రూపేష్ కుమార్కి అందించండి అంటూ యానం నుండి అమ్మ సత్యగౌరి, నాన్న సాంబశివారావు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా అమ్మాయిలు సాయి, శైలజలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ
అమ్మ కవిత, నాన్న శ్రీనివాస్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి సాయి రిద్దిష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందించమంటూ అమ్మ స్పందన, నాన్న రేవంత్, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కే దృషషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా అశోక్ కుమార్, అనంతలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అఖిల, ప్రసాద్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కర్నూలు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులు ఝాన్సీరాణి, శ్రీరామ్ గణేష్ నాయక్ దంపతులకు అందజేయమంటూ కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె లలిత, అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ సుకన్య, నాన్న జోగయ్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమారులు దుర్గా, జగన్మోహన్, శ్రీనివాస్, అమ్మ, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని స్రవంతి, రామ్ కుమార్ దంపతులకు అందించగలరు అంటూ పురుషోత్తం, కళావతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. మా ఆదిత్య, సుధామాధురి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు ఝాన్సీ లక్ష్మి, వెంకట సుబ్బారావు, తమ్ముడు శ్రీవాత్సవ్ వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నెలలోని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమానమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా నాన్న జగదీశ్వర్, అమ్మ సరిత దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తె వాసవి, కుమారుడు వరుణ్, కుటుంబ సభ్యులు ఎద్దు మైలారు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, అచ్యుతుని దివ్యాశీసులను మా కుమారుడు, కోడలు సత్యనారాయణ, సుధా దంపతులకు అందజేయమంటూ తండ్రి కిషన్, తల్లి సావిత్రి, చెల్లాయి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా నవీన్, స్వాతి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ అత్తయ్య ప్రమీల, మావయ్య భీమేశ్వరరావు తల్లిదండ్రులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నాగర్ కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న దత్తప్రసాద్, అమ్మ సంధ్యారాణి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందజేయమంటూ కుమారులు హరిహర ప్రసాద్, రిత్విక్ ప్రసాద్, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సావిత్రమ్మ, రాజయ్య దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమారులు, కుమార్తె, కోడళ్ళు, అల్లుడు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా చెల్లాయి సుజాత, బావ జగన్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందజేయమంటూ అనకపల్లి నుంచి సతీష్, వరలక్ష్మి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీస్సులను సతీష్, వరలక్ష్మి దంపతులకు అందించగలరు అంటూ
జగన్ బంగారాజు చెల్లాయి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ తనూజ, నాన్న కుమార్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ కుమారుడు విఘ్నేష్, కుమార్తె సేజల్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు వాణి, సంజీవ్ కుమార్ దంపతులకు అందజేయమంటూ కుమారుడు సాయి శ్రేయస్, కుమార్తె శ్రీనిధి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నాన్న రూప్ కుమార్, అమ్మ పార్వతి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ కుమారుడు గణేష్, సురేష్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మాయి భావనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న కృష్ణమూర్తి, అన్నయ్య పవన్ కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అబ్బాయి శ్రీనాథ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ ఉమామహేశ్వరి, గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి వీరభద్ర సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అమ్మ రేవతి, నాన్న వీర నగేష్, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కవల పిల్లలు అంజన్, అర్జున్లకు అందించండి అంటూ అమ్మ మంజులారాణి, నాన్న కృష్ణ కిషోర్ కుటుంబ సభ్యులు చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. మా రమణమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ విశాఖ నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలవిని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులు రమాదేవి, ఎరిస్వామి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమార్తె, అల్లుడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దివ్యాశీసులను మా కుమారుడు రవి, కోడలు సంధ్యా దంపతులకు అందించమంటూ అమ్మ విజయ, నాన్న హనుమయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అనంత పద్మనాభం, ఉమా దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందించమంటూ గురురాజ్, గీత, వేణుగోపాల్, అనురాధ వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదోవర్ధమా నమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డుసేస్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507. Now